విధి నిర్వహణలో కరోనా బారిన పడి మృతి చెందిన పోలీసు అమరులకు జోహార్లు అర్పించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సీఐ గట్ల మహేందర్రెడ్డి. ఈ మూడు నెలలు కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తప్పకుండా మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పోలీసులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కోవిడ్-19లో పోలీసులు అనుసరించిన వినూత్న విధానాలు అనే అంశంపై సీఐ గట్ల మహేందర్రెడ్డి ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జూమ్ యాప్ ద్వారా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. కరోనా విజృంభించే సమయమిదని, ఈ మూడు మాసాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శానిటైజర్లు వినియోగించాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిపిఆర్ ద్వారా మీకు ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి కోవిడ్ రిలేటెడ్. అదర్వైజ్ రిమైనింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటంటే, రోడ్ మీద హెల్మెట్ పెట్టుకోకుండా ఆయన బండిలో పోకుండానే మాట్లాడుతుంటారు. ప్రతిసారి పోలీసు సంస్మరణ దినం అనే బదులు ఈ సంవత్సరం నుంచి పోలీస్ ఫ్లాగ్ డే పేరిట అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ 10 రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా కోవిడ్-19 మహమ్మారి, పోలీసులు ఎదుర్కొన్న సవాళ్ళు అనే అంశంపై మన సర్కిల్ పోలీస్ స్టేషన్లలో వ్యాసరచన నిర్వహించడం జరిగింది. వారు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సమయంలో ఈ యొక్క అంశంపై వ్యాసరచన పోటీని కూడా నిర్వహించడం జరిగింది. వారు రాసిన పేపర్లను తెప్పించుకొని మొదటి 3 విద్యార్థులకు, బాగా రాసిన విద్యార్థులకు మా సిపిఆర్ ద్వారా ప్రశంసా పత్రాలు అందజేశారు.